సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వందనపురి కాలనీలో నివాసముంటున్న ఓ కుటుంబ సభ్యులు ముక్కుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడటం కాలనీ వాసులను కలిచివేసింది. గత 2 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వందనపురిలో నివసిస్తున్న శ్రీకాంత్ గౌడ్, 42 సంవత్సరాలు, ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా భార్య అనామిక, 40 సంవత్సరాలు, కూతురు శ్రీస్నిగ్ధ, 7 సంవత్సరాలు, ఇద్దరు విషం సేవించి మంచంపై నిద్రావస్థలోనే మృతి చెందిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న అనామిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అమీన్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మూసి ఉన్న ఇంటి తలుపులు తెరిచి మృతదేహాలను పరిశీలించారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సమాచారం మేరకు అనుమానం మీద వాళ్ళ ఇంటికి విజిట్ చేస్తే ఆ ఇంటి సైడు డోర్కున్న మెయిన్ గ్రిల్లు లోపల సైడ్ లాక్ చేయబడి ఉంది. డోర్ కూడా ఇన్ సైడ్ లాక్ చేయబడితే ఆ డోర్ ఓపెన్ చేసి చూడగా ఒక బెడ్రూమ్లో శ్రీకాంత్ అనే వ్యక్తి హ్యాంగింగ్ చేసుకోవడం కనిపించాడు. పక్క బెడ్రూమ్లో వాళ్ళ మిస్సెస్ అనామిక, వాళ్ళ పాప శ్రీ స్నిగ్ధ కూడా చనిపోయి కనిపిస్తూ ఉన్నారు. సీన్ ఆఫ్ ఆఫెన్స్ చూస్తే వాళ్ళ మిస్సెస్, పాప ఇద్దరు కూడా ఏదైనా పాయిజన్ తీసుకొని పడిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇతను మాత్రం హ్యాంగింగ్ చేసినట్టు కనిపిస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. తెలిసిన తర్వాత యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సూసైడ్ నోట్ దొరకలేదు. ఇంకా క్లూస్ టీమ్ వస్తుంది. క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత సీన్ ఆఫ్ ఆఫెన్స్ను నీట్గా అబ్జర్వ్ చేసి ఏమైనా ఎవిడెన్స్, మెటీరియల్ ఎవిడెన్స్ ఏమైనా దొరికితే దాని ఆధారంగా తదుపరి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సీసీ కెమెరా కూడా ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. సీసీ కెమెరాస్, ఎన్ రోడ్ కెమెరాస్ అన్నీ కూడా వెరిఫై చేసి పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత తదుపరి